ఓయూలో హాస్టళ్లు మూసివేయొద్దని లేడీస్ హాస్టల్ ముందు విద్యార్థినిల రాస్తారు. హాస్టళ్లు మూసివేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి అని ఓయూ అధికారులను ప్రశ్నించిన విద్యార్థినిలు, సెమిస్టర్ అండ్ దసరా సెలవులు రావడంతో హాస్టల్ మూసివేస్తున్నామన్న చీఫ్ వార్డెన్. ఓయూ వీసీ వచ్చి మా సమస్య పరిష్కరించాలని విద్యార్థినుల డిమాండ్. ఓయూ గేట్స్ మూసివేసిన పోలీసులు. అష్యూరెన్స్ ఇప్పుడు మేము ఇవ్వము, అది తర్వాత వెకేషన్ తర్వాత వచ్చినాక మీకు సెంటినరీ హాస్టల్ గర్ల్స్ ఎంఏ లింగ్విస్టిక్స్, నా పేరు సల్మా. మేము ఇక్కడ ఎందుకు కూర్చున్నామంటే హాస్టల్ వెకేట్ చేయమంటున్నారు, ఉన్న పలంగా లగేజ్ తో సహా తీసుకుని వెళ్ళిపోమంటున్నారు. అంటే ఏంటి, మాకు నెక్స్ట్ ఇయర్ ఈ హాస్టల్ ప్రొవైడ్ చేయరు అని అర్థం. ప్రొవైడ్ చేయరు ఇన్ ద సెన్స్, మాకు ఈ హాస్టల్ కాకుండా వేరే హాస్టల్ ఇస్తున్నారు. ఆ హాస్టల్లో ఆల్రెడీ గాజు పెంకులు వచ్చాయి, అందులో బొద్దింకలు వచ్చాయి, అక్కడ వాష్రూమ్ ఫెసిలిటీస్ అస్సలు బాగోవు, రూమ్ ఫెసిలిటీస్ కూడా బాగుండవు. ఒకసారి సార్ వాళ్ళకి వెళ్ళి చూడమని చెప్పండి అందులో ఎట్లా ఉంటుందో. అంతా తెలిసిన తర్వాత కూడా స్టూడెంట్స్ ఎట్లా ఇల్లు అందులో ఉంటారు. అండ్ ఇంకొకటి, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మేము 10,000 కట్టినాం, అందరు 9 మంత్స్ ఉండాలి, ఇక్కడ మేము 5 మంత్సే ఉన్నాము, తర్వాత మమ్మల్ని ఎల్లగొట్టేస్తున్నారు. సో ఇక్కడ కొంతమంది డిమాండ్ ఏంటంటే 80% మెంబర్ స్టూడెంట్స్ ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి జస్ట్ ఫుడ్ కూడా వద్దు. మాకు అకామిడేషన్ 1 మంత్ ఎక్స్టెండ్ చేస్తే గ్రూప్ 1 ఎగ్జామ్ రాసుకుంటాము, గ్రౌండ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు గ్రౌండ్ ప్రాక్టీస్ చేసుకుంటారు. దీన్ని కన్సిడర్ చేయండి అంటే మా చేతుల్లో లేదు, మేము చేయమని చెప్తున్నారు. అలా ఎలా, స్టూడెంట్స్ తోనే కదా నడుస్తుంది. మాది 10,000 ఫీజు మొత్తం 1 ఇయర్ కి తీసుకున్నప్పుడు వాళ్ళు మాకు ప్రొవైడ్ చేయడానికి ఏమవుతుంది 1 మంత్. అండ్ ఇంకొకటి, మమ్మల్ని ఉండపలంగా అక్కడ మీకు 2 ఇయర్స్ మీకు ఇదే అది ఇదే అని చెప్పి అంత మంచి హాస్టల్ చూపించి అందరి తీసి చెత్త హాస్టల్లో పంపిస్తే మేము ఎట్లెళ్తాము. మాకు అన్ని తెలుసు ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో. అండ్ ఇంకొకటి, మాకు మెస్ బిల్ ఎంత వస్తుంది ప్రతి నెల చూపించాలి, మాకు చూపించట్లేదు. మా దగ్గరనే 3 లాక్స్ వరకు కూడా అన్యాయంగా స్కామ్ జరిగిందని మేడం వాళ్ళు ప్రూఫ్ తో సహా చూపించారు. స్కామ్ ఎవరి మీద పడుతుంది అది, ఇప్పుడు 3 లాక్స్ అంటే స్టూడెంట్స్ మీదనే పడుతుంది, మా మెస్ ఫీజ్ లోనే వస్తుంది అదంతా. మెస్ ఫీజ్ మేము కట్టుకోవాలి, ఎక్స్ట్రా కట్టాలి. అండ్ ఉంటున్నందుకు ఉండనందుకు సెంటినరీ హాస్టల్ నుంచి వచ్చాము, ఆల్రెడీ చీఫ్ వార్డెన్ కి లెటర్ పెట్టాము, మాకు హాస్టల్ కంటిన్యూ చేయండి, ఇదే హాస్టల్లో ఉంచండి, లగేజెస్ అన్ని తీసుకుని వెళ్ళడం కష్టం అవుతుంది, బెడ్ బకెట్ లగేజ్ బుక్స్ అందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళే, అది కష్టం అవుతుంది అని చీఫ్ వార్డెన్ కి డైరెక్టర్ మేడం కి అడిగాము. ఏమీ రెస్పాన్స్ రాలేదు. ఏమి అంటే ఏమీ రెస్పాన్స్ రాలేదు. వారం ముందు అడిగితే నిన్న డైరెక్ట్ గా మెసేజ్ పెట్టారు, ఏమని రేపు మీరు వెకేట్ చేసి వెళ్ళండి, బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చెయ్యం మీకు అనేసి. ఆ నెక్స్ట్ రిజిస్టర్ కి వచ్చాము, రిజిస్టర్ కి వచ్చి లెటర్ ఇచ్చాము. లెటర్ అన్నారు కదా ఏంటి, మీకు ఇప్పుడు మేము మాట్లాడినా ఏం చెయ్యలేము, వైస్ ఛాన్సలర్ ఉంటేనే మాట్లాడతా. రిజిస్టర్ కనీసం రెస్పాన్స్ ఇవ్వలేదు. కనీసం వచ్చిన స్టూడెంట్స్ ని ఆఫీస్ కి ఒక 20-30 స్టూడెంట్స్ వస్తేనే స్టూడెంట్స్ ని కలవవా, స్టూడెంట్స్ కోసం ఇన్స్టిట్యూషన్స్, ఇన్స్టిట్యూషన్స్ కోసం స్టూడెంట్స్ ఉన్నారా. మేము అడిగే 3 డిమాండ్స్ ఇవే, హాస్టల్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ ఏంటి, ఆల్రెడీ 10 మంత్స్ ఉండే సెమిస్టర్ 6 మంత్స్ లో కంప్లీట్ చేసుకోవడానికి నెక్స్ట్ మంత్ మాకు ఈ 1 మంత్ హాస్టల్ ప్రొవైడ్ చేయడం వల్ల పోయేదేం లేదు. మా స్కాలర్షిప్ ఇంకా వాళ్ళ మీద ఉంటుంది కానీ వాళ్ళకేం అవ్వదు. ఇదే హాస్టల్ అంటే ఇదే హాస్టల్ కంటిన్యూ అవ్వాలి మాకు.